శ్రీ గురుభ్యో నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ్లీమం కళాభిభ్రతీం సౌవర్ణాం వరధారణీమం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్జ్వలవందే పుస్తకపాశమంకుశధరాం శృగ్ధూషితాముజ్జ్వలాం త్వాం గౌరీమం త్రిపురాం పరాత్పరకలాం శ్రీశక్రసంచారిణీమం. ప్రేక్షక మహాశయులందరికీ జూన్ 16 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము బహుళ త్రయోదశి ఉదయము 8:36 వరకు ఉంటుంది. కృతికా నక్షత్రము మధ్యాహ్నం 3:24 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు 12:58 నుండి 2:35 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యము లేదు. సూర్యోదయము ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రం 6:31, దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి ఉదయం 8:58 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:27 నుండి 1:19 వరకు ఉంటుంది. రావుకాలము ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వారికి ఈరోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహానికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు, వీటిని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధనలను కూడా తొలగిపోతాయి, శత్రులంతరం చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించేలా శుక్రునికి అత్యంత ప్రీతిదాయకము. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన శుక్రునికి అత్యంత ప్రీతిదాయకము. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడలా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రునికి ప్రీతికరం కాబట్టి వీరు కూడా బొప్పర దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రునికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడలా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు. మీ యొక్క ధర్మపతికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులను అంతరం చేస్తారు, గమనించగలరు. శుక్రవారం రోజున దేవీదేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణను జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ అలాగే పుష్పార్చన కానీ జరిపించుకోండి. గడ్డు సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం పారాయణ చేసుకోండి, చండి పారాయణ కానీ చండి హోమం కానీ చేసుకోండి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారికి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో జూన్ మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. గత మాసం కంటే కూడా ఈ మాసం అభివృద్ధి బాగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు కలిసి వస్తాయి.
భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది, సిర్క్యులేషన్ బాగా ఉంటుంది, అంతా కూడా మీకు విజయం సాధించగలుగుతారు. అలాగే తులారాశి వారు కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల పర్వాలేదనిపించును. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఏదో రకంగా డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో పూర్తవుతాయి, సమస్యలన్నీ కూడా మబ్బు వేడినట్లు వేడిపోతుంటాయి. అంతా కూడా మీకు శుభం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.